చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 2008లో స్టార్ట్ అయిందండి. దీని ద్వారా 2.5 లక్షల ఎకరాలకి ఆయకట్టు ఇద్దామని చెప్పి అప్పుడు ప్లాన్ చేశారు. తర్వాత 2016-17లో వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త అగ్రిమెంట్ వచ్చింది. దీని ద్వారా ఇంకొక 2 లక్షల ఎకరాలకి ఆయకట్టు ఇద్దామని చేసి మొత్తం మీద 4.5 లక్షల ఎకరాలకి వాటర్ పంపింగ్ చేయడానికి తాడిపూడిలో మొదటి పంప్ హౌసు, గుడ్డుగూడెంలో 2వ పంప్ హౌసు, రౌతుగూడెంలో 3వ పంప్ హౌస్ ప్రపోజ్ చేసాం. ఈ అన్నింటినీ మెగా ట్యాకిల్ చేస్తుంది. మొదటి పంప్ హౌస్ వచ్చేసరికి 2 ప్యాకేజీలను కలిపి ఒక ప్యాకేజీకి కంబైన్డ్ పంప్ హౌస్ చేసామండి. ఒక పంప్ హౌస్లో 4 మోటార్లు, 2వ పంప్ హౌస్లో వచ్చి 14 మోటార్లు ఉంటాయి. టోటల్గా 18 మోటార్లు. ఈ 18 మోటార్లు కలిపి 196 క్యూమెక్స్ మనం డిశ్చార్జ్ చేస్తాము. ఇక్కడ నుంచి 2.85 కిలోమీటర్స్ వాటర్ ప్రెజర్ మైన్ ద్వారా వెళ్ళి అక్కడ డెలివరీ సిస్టంలో పడుతుంది. అక్కడ నుంచి 13 కిలోమీటర్స్ లీడింగ్ ఛానల్ ఉంది. 13 కిలోమీటర్ దగ్గర 2వ పంప్ హౌస్ ఉంది. 2వ పంప్ హౌస్లో 4 పంపులు ఉన్నాయండి. తర్వాత అది మెయిన్ కెనాల్ ద్వారా నీళ్ళు వెళ్ళి మనకు 32 కిలోమీటర్లో మన 3rd పంప్ హౌస్ ఉంది. 3rd పంప్ హౌస్లో 2 పంపులు, 2 మోటార్లు ఉన్నాయండి. 2 పంపుల నుంచి జల్లే రిజర్వాయర్ నింపడం కోసం అక్కడ 3rd పంప్ హౌస్ని మనం కట్టడం జరుగుతుంది. మొదటి పంప్ హౌస్ వచ్చేసరికి మొదటి పంప్ హౌస్లో వర్క్ మొత్తం అయిపోయింది. 18 మోటార్లు మనం ఆల్రెడీ ఎరక్షన్ చేసేసామండి.